మహామనీషి ఉదాత్తులు సంఘ సేవాపరులు ఎందరికో ఉద్యోగ ప్రదాత న్యాయ కోవిధులు రాకా కార్పొరేషన్ కృష్ణా ఫార్మసూటికల్స్ వ్యవస్థాపకులు తూర్పుగోదావరి జిల్లా అవిడి వాస్తవ్యులు మా మామగారు కీర్తిశేషులు దెందులూరి వైద్యనాథ కృష్ణమూర్తి గారి శత జయంతి మహోత్సవ పర్వదిన వేళ వారి బాటలో అడుగులు వేస్తున్న మా దెందులూరి ఫౌండేషన్ విజయవంతంగా 10 వసంతాలు పూర్తి చేసుకున్న శుభతరుణాన మా ఈ చిరు ఆంధ్ర నృత్య రూపకాన్ని పుణ్య దంపతుల పాద పద్మాలకు సభక్తికంగా అంకితమిస్తూ సమర్పిస్తున్నాం సిరిమువ్వల చిరు కానుక. ఆంధ్ర నాట్య సాత్వికాభినయ సంగమ హృద్యంగమ అద్భుత నాట్య కళా వైభవం చెక్కు చెదరని సాంస్కృతిక ప్రాభవం. ఆంధ్ర నాట్యం తెలుగు రాష్ట్రాలలో ఉద్భవించింది. 2000 సంవత్సరాల ఘనచరిత్ర కలిగినది. ఆలయాలలో, ఆస్థానాలలో, ఆలయ ఉత్సవాలలో పండిత పామరులకు విజ్ఞాన ఆనంద దోహద సాధనంగా పండితులైన స్త్రీ కళామూర్తులచే ఆరాధించబడిన ఈ లాస్య నర్తన రీతిని తిరిగి పునరుద్ధరించారు పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు, భరత కళా ప్రపూర్ణ శ్రీమతి అన్నాభక్తుల బులివెంకటరత్నం గారు, సరిత మాణిక్యమ్మ గారు మొదలగువారు. పల్లిపాడు మదన గోపాలస్వామి ఆలయ దేవనర్తకి సరిది మాణిక్యమ్మ గారు. 3 తరాలుగా వీరి వంశస్థులు నృత్య పూజతో స్వామివారిని సేవించి తరించారు. భరతుని నాట్యశాస్త్రం, నందికేశుని అభినయ దర్పణంలో సైతం లేని కొన్ని ముద్రలు పట్టడం వీరికే సాధ్యం. డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు, కళాకృష్ణ గారు కీర్తనలకు నృత్య రూపకల్పన చేశారు, జతులు ప్రవేశపెట్టారు. రామాయణం ఆదికావ్యం, అద్వితీయ కావ్యం. ఆధ్యాత్మ రామాయణం రామకథను అద్భుతంగా తెలియజెప్పిన అమృత ప్రవాహం. పరమాత్మ స్వరూపుడైనా దేహధారి అయి అవతరించి మానవునిలా జీవించి ఆత్మజ్ఞానంతో దుష్ట సంహారం చేసిన అవతారమూర్తి అని చెబుతుంది ఆధ్యాత్మ రామాయణం. బ్రహ్మాండ పురాణంలో చెప్పబడిన దానిని వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించగా రామాయణ మూలం నుండి గ్రహించి దానిని తెలుగులోకి ఆధ్యాత్మ రామాయణ కీర్తనల రూపంలో అనువదించి అందరూ పాడుకునే సంకీర్తనల రూపంలో గానం చేయడానికి అనువుగా రూపొందించారు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి గారు. మునిపల్లె వారు కాళహస్తి సంస్థానంలో ఆస్థాన పండితులు. వీరు తమకు ఇష్టదైవమైన శ్రీ వెంకటేశ్వరునికి ఆధ్యాత్మ రామాయణ కృతిని సభక్తికంగా అంకితమిచ్చారు.
ఆధ్యాత్మ రామాయణంలో అన్ని కాండల్లో కలిపి మొత్తం 104 కీర్తనలు ఉన్నాయి. ప్రస్తుతం బాలకాండను ఎన్నుకొని వీటిలో ఓ 10 కీర్తనలకు ఆంధ్రనాట్య సాంప్రదాయంలో నృత్యకారిణులు అయిన శ్రీమతి పద్మా మోహన్ గారు మరియు శ్రీమతి నవతా కర్ణాటి గారు తమ మొదటి ప్రయత్నంగా మనకు అందిస్తున్నారు. ఆధ్యాత్మ రామాయణంలోని బాలకాండను ఆ మహాశివుని నమశివాయతే నమో భవాయ అంటూ సంకీర్తన చేస్తూ ప్రారంభించబడినది. ఒకనాడు పార్వతీదేవి శివుని చేరి, సదాశివ, రామతత్వానికి సంబంధించిన ప్రశ్న అడుగుతాను, వివరించండి అని కోరుతుంది. ఈ ప్రశ్నలకు సమాధానం ప్రపంచమంతటికీ తెలియవలసిన సరైన సమయం ఆసన్నమైంది. రాముని యొక్క యుక్తి, శక్తి, భక్తి, ముక్తి గురించి రసికులైన ప్రేక్షకులందరికీ తెలియజెప్పవలసిందిగా కోరుతుంది. అపర శ్రీరాముని చరితం మీ అమృతమయమైన పలుకుల ధారలో వినడమే మాకు నిజమైన పండగ. దయచేసి నన్ను మన్నించి వివరించండి స్వామి అని అడుగుతుంది పార్వతీమాత.
పార్వతీదేవి అడిగిన ప్రశ్నలకు మహాశివుడు చిరునవ్వుతో, ఓ సత్యవాణి, శర్వాణి, అలివేణి, నీరజపాణి విను అని చెప్పడం ప్రారంభించాడు. నన్ను మనసులో నిలుపుకొని ప్రారంభించిన వారికి జన్మధన్యం, అమృత సేవనం, శ్రీరామునికి నమస్కారం. ఆ స్వామితత్వం నీకు వివరిస్తాను. మహాశివుడు పార్వతికి శ్రీరామతత్వాన్ని చక్కగా వివరించగా విన్న పార్వతీదేవి, స్వామి, మీ మాటల్లోని మకరందో ఆస్వాదించి నేను ధన్యురాలినయ్యాను. జగత్ప్రభు సాధులోక విభో అంటుంది. నాలో ఎప్పటినుండో ఉన్న సంశయమనే ముడి వీడిపోయింది. రామతత్వం సంక్షిప్తంగా విన్నాను. కళ్ళారా ఆ రాముని చూశాను అని మహదానందం పొంది ధన్యవాదాలు చెబుతుంది తల్లి పార్వతీదేవి. మాధవ చరణారవిందమ కరందము క్రోలగల్గే
అయోధ్యా రాజైన దశరథుడు సంతానం లేనందుకు బాధపడి రాజగురువైన వశిష్ఠుని వద్దకు వెళ్ళి సంతానం కలిగే మార్గం చెప్పమంటాడు. ఋష్యశృంగుని సూచనతో దశరథ మహారాజు పుత్రుల కోసం పుత్రకామేష్టి యాగం చేస్తాడు. అగ్నిదేవునిచే పాయసపాత్ర పొంది దానిని తన ముగ్గురు భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయులకు ఇవ్వగా వారు ఆరగించి సంతానవతులు అవుతారు. చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో కౌసల్య గర్భాన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే శ్రీరామచంద్రమూర్తిగా అవతరించాడు. అందము గాలి కదవి శ్రీరామునిగాంచెను పార్వతీ వినవే మన కౌసల్య ఆత్మారామునిగాంచే శ్రీరాము
శ్రీరామునిగాంచెను పార్వతీ వినవే మన కౌసల్య ఆత్మారామునిగాంచే ఈ అద్భుత కీర్తనలో తల్లి కౌసల్య తన బంగారు పుత్రుడైన శ్రీరామును చూచి ఆనందాశ్రువులతో కళ్ళు నిండిపోగా ఆనందాశ్చర్యాలతో చూస్తూ ఉండిపోయింది. ఈ ప్రపంచాన్ని మోహింపచేసే శేషసాయి రూపముగాక చక్కని చిన్నారి రూపాన్ని నాకు దర్శింపచేసి నన్ను ఆనంద పరవశురాల్ని చేయమని కోరుతుంది. విశ్వామిత్ర మహర్షి ఆశ్రమంలో రామలక్ష్మణులు యాగ సంరక్షణ చేస్తుండగా అడ్డు వచ్చిన మారీచ సుబాహులపై బాణాలు సంధించగా వారు మరణిస్తారు. మునులు రామలక్ష్మణుల్ని పూజిస్తారు. ఆ తర్వాత గౌతమ మహర్షి ఆశ్రమంలో రాయిగా పడి ఉన్న అహల్యను తన పాదస్పర్శతో శాప విముక్తిని కలిగింపజేసి ముని దంపతుల ఆశీర్వాదం పొందుతాడు శ్రీరాముడు. Thank you.
మిథిలాపురి రాజైన జనక మహారాజు తన పుత్రిక పావనమాత భూజాత సీతామహాదేవికి స్వయంవరం ప్రకటించాడు. ఇది తెలిసిన విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తన వెంటబెట్టుకుని స్వయంవరానికి వెళ్ళాడు. స్వయంవరానికి ఎందరో రాజులు విచ్చేశారు. గురువు విశ్వామిత్రుని కనుసైగతో శ్రీరామచంద్రుడు ఎడమచేతితో శివధనస్సును ఎక్కుపెట్టి కుడిచేతితో వింటి నారిని సునాయాసంగా సవరించి లాగాడు. పెళపెళా రావములతో దిక్కులు పిక్కటిల్లేలా శబ్దంతో ఆ శివధనస్సు రెండు ముక్కలుగా విరిగిపోయింది. దేవతలు ఆకాశం నుండి పూలవాన కురిపించారు. కుందనపు బొమ్మ సీతమ్మ అందాల రాముని చేరి మెడలో స్వర్ణమాల ధరింపజేసి హరిని వరించానని సిగ్గుపడుతుంది.
కళ్యాణం కమనీయం. సీతారామ కళ్యాణం చూసిన వారికి వైభోగం, విన్నవారికి జన్మ పావనం. నిఖిల లోకమాత పావని సీత, రఘువంశ సోముడు పావన నాముడు, అయోధ్యాధాముడు శ్రీరాముడిని పెళ్లాడగా జరిగిన సీతా కళ్యాణానికి అఖిల దేవతలు ఆనందంతో మురిసి పుష్పవర్షం కురిపించారు. వేడుకలు ముగిసిన తర్వాత దశరథుడు తన కొడుకులు కోడళ్లతో అయోధ్యకు తిరిగి బయలుదేరాడు. నృపాల వైరి అయిన పరశురాముడు దారిలో శ్రీరాముడు సాక్షాత్తు పరమాత్మస్వరూపుడని తెలియక అడ్డగిస్తాడు. భూమిపై నేను తప్ప వేరొక రాముడు ఉండకూడదు అనే భావనతో నా ధనస్సును ఎక్కుపెడితే గాని నిన్ను రాముడని అంగీకరించను, లేకపోతే ఇప్పుడే నా పరశువుతో అంటే గొడ్డలితో చంపేస్తా అంటాడు. శ్రీరాముడు చిరునవ్వుతో భార్గవరాముడి విల్లును ఎక్కుపెడతాడు. రామునిలో శ్రీ మహావిష్ణువును దర్శించిన పరశురాముడు ఆత్మజ్ఞానం పొంది శ్రీరాముని శరణు వేడుతాడు. శ్రీరాముడు పరశురాముని ఆదరించి సీతా సమేతుడై అయోధ్యకు బయలుదేరుతాడు. మారి గిరి
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని మహాభక్తుడైన మునిపల్లె సుబ్రహ్మణ్య కవి విరచించిన శ్రీ ఆధ్యాత్మ రామాయణ కీర్తనల గ్రంథంలోని మొదటి అధ్యాయం బాలకాండ సంపూర్ణమవుతుంది. ఆంధ్ర నాట్యం మనదైన కళారూపం, 2000 సంవత్సరాల సాంస్కృతిక దీపం, అభినయ మహాప్రవాహం. దీనిని దోసిలొగ్గి ఆస్వాదిద్దాం, అరచేతిని అడ్డుపెట్టి బ్రతికిద్దాం. మనదైన కళారూపాన్ని తరతరాలకు తరగని కావ్యంలా అందిద్దాం, చెరగని జ్ఞాపకంలా మిగులుద్దాం. సాంప్రదాయాన్ని శ్వాసిద్దాం, మనల్ని మనం బ్రతికించుకుందాం. ఆ దిశగా ఇదే బాలకాండలోని 10 కీర్తనలతో మా తొలి అడుగు. మనదైన సంస్కృతిని పరిరక్షించి 10 మందికి అందించాలన్న మహాప్రయత్నంలో మీ ఆశీస్సులు ఆశీర్వాదాలతో అతి త్వరలో వేద్దాం మరో ముందడుగు. మరిన్ని ఆధ్యాత్మ రామాయణ కీర్తనలకు రక్షణ గొడుగు. జాతి బాగు కొరకు రేపటి తరాల వరకు